సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపుల పాత్ర అత్యంత కీలకంగా మారిపోతున్నటువంటి తరుణం. 2024 ఎన్నికల్లో కాపులు ఎటువైపు ఉండబోతున్నారనేటువంటి చర్చ గత 6-7 నెలలుగా మరింత ఎక్కువగా జరిగింది. తెలుగుదేశం జనసేన పొత్తులోకి వచ్చిన తర్వాత దీనిపైన చేసినటువంటి ఆరోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవి కూడా ఆసక్తి రేకెత్తించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల ముంగిట నిలిచినటువంటి తరుణంలో ఒకవైపు జనసేన పార్టీ కాపులకి ప్రతినిధిగా నిలబడుతుంది అనేటువంటి చర్చ, మరొకవైపు కాపు పెద్దలుగా చలామణి అయినటువంటి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం, అలానే హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిణామాలు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని ఓడించడమే లక్ష్యంగా ముద్రగడ పద్మనాభం చేస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఓవరాల్గా కాపు సామాజిక వర్గాల్లో ఎవరు ఎటువైపు నిలిచేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా రాజకీయాలు కులాల వారీగా జరిగేటువంటి స్కోప్ ఎంతవరకు ఉంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్ గారు. చందు జనార్దన్ గారు నమస్కారం. చందు జనార్దన్ గారు, 2 రోజుల నుంచి ఒక డిస్కషన్, ముద్రగడ పద్మనాభ గారు చేరిక తర్వాత ఆయన ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడిన సందర్భాలు తక్కువ ఉద్యమానికి సంబంధించి, అయితే పార్టీలో చేరిన తర్వాత వరుసగా 2 సార్లు మాట్లాడారు. జనసేనని, పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు నుంచి అసలు నేను కాపు నాయకుడిని కాదు, నేను రాజకీయ నాయకుడిని అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ఏ విధంగా చూడాలి దీన్ని? కేశవ్ గారు, ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు సంబంధించిన అంశంలో మీరు ప్రస్తావించినప్పుడు వారు ఏర్పాటు చేసే మీడియా సమావేశాలు ఉద్యమం సందర్భంగా వారు మీడియాకి అందుబాటులో లేరు అనేదని కానీ, ఇప్పుడు వారు వైసీపీ నాయకులు, ప్రధానంగా వారు వైసీపీ కోణంలోనే మాత్రమే మాట్లాడతారని చూడాల్సిన అంశం ఉంది. అదేవిధంగా వారు ఈ 2 రోజులుగా మీడియాతో స్పందించే సందర్భంలో కూడా పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశంలో, ఏదైతే జయాపజయాలకు సంబంధించిన అంశంలో ప్రకటనలు, వారి వ్యాఖ్యానాలు, అందులో భాగంగా కూడా వారు ఇంకొక కోణం కూడా ప్రస్తావించారు. తాను ఏదైతే సామాజిక అంశంగా కాదు, నాకు అన్ని వర్గాలతో ఉన్నాను నేను, కాపులతోటే కాదు అనే ఒక ప్రస్తావన కూడా చేశారు. వీటన్నిటినీ మనం పరిగణలో తీసుకున్నట్టయితే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ నాయకులు, వైసీపీని విజయం వైపు తీసుకెళ్లటానికి అదేవిధంగా తాను 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉంటారు, చూస్తాం మనం, ఆ విధంగా మేము ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా ఏదైతే మీడియా మిత్రులు అడిగిన సందర్భంలో అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా తాము సలహాలు సూచనలు ఇస్తాం, అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా అనేది కూడా వారు ప్రస్తావించారు. కేశవ్ గారు, వారు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఉద్యమ నాయకుడిగా కాకుండా, ఉద్యమాలు వదిలేసి వారు 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు అవుతుంది, తాను ఇప్పుడు కులానికి సంబంధించిన వ్యక్తిని కాదని, అదేవిధంగా తాను వైసీపీ నాయకుడిగా ప్రస్తావిస్తా ఉన్నారు, మనం కూడా వారిని వైసీపీ నాయకత్వంలో చూపిస్తూ వారు పిఠాపురానికి సంబంధించిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాను, వైసీపీ విజయానికి కృషి చేస్తారు అనేది వారి వ్యాఖ్య. ఎందుకంటే ఒక విషయం, ఆయన ఏ లేఖ రాసినా నా జాతి బిడ్డలు అంటూ రాసేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు అసలు ఆ జాతికి నేను నాయకుడిని కాదు అనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది రాజకీయ కోణంలో మాత్రమే చూడదగినటువంటి అంశం అని చెప్పగలుగుతాం. ఎందుకంటే వైసీపీలో చేరినంత మాత్రాన ఆయన బలం కాపు సామాజిక వర్గం అనుకున్నది, అసలు ఆ కాపు సామాజిక వర్గంతో సంబంధం లేనట్టుగా మాట్లాడడం అనేది యాక్సెప్ట్ చేసే విధంగా ఉందా? ఉంటుంది. ఎందుకంటే వారిని కుల పెద్దగా, సామాజిక ఉద్యమ నేతగా, ఒక ఉద్యమ కాపు ఉద్యమాలకు సంబంధించిన ఒక పెద్దగా, కులం అంతా కూడా 2 రాష్ట్రాల్లో కూడా వారిని చూసిన సందర్భం, కారణాలు ఏదైనా వారు ఉద్యమాన్ని విడనాడటం, తాను రాజకీయ కోణంలోనే ముందుకు పోతాను అనేది ప్రస్తావిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో ఏదైతే కుల అభిమానులు ఉంటారో వారు చే ఏదైతే వ్యాఖ్యానాలు ఉన్నాయో వాళ్ళు తాము బాధింపబడే వ్యాఖ్యలుగానే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు తమ సామాజిక ఉద్యమ నాయకుడు నేతగా ముద్రగడ గారిని వారు చూసుకున్న సందర్భంలో అనుకోకుండా సడన్ గా వారు ఒక వైసీపీ నాయకుడిగా నాయకత్వంతో మాట్లాడటం, అదే క్రమంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ గారిని సామాజిక అంశంలో కులం ఓన్ చేసుకునే విధంలో ముందుకు పోయే పరిస్థితుల్లో ముద్రగడ గారు వైసీపీ వైపు పోవటం,
ఇదంతా కూడా చూసుకున్నట్టయితే ఏదైతే జనసేనకు సంబంధించిన అభిమానంతో లేదా కులాభిమానంతో ముందుకు పోయే ఎక్కువ మంది చాలా మంది కూడా ముద్రగడ గారి వ్యాఖ్యానాలు చేయటం పట్ల హర్తవుతా ఉన్నారు. తమ వర్గ నాయకుడు తమ నాయకుడు ఈ విధంగా ఎక్కువగా ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మారిపోయినటువంటి సంకేతం ఒకటి. రెండవది కాపుల్లో చీలిక రాకూడదు, ఎందుకంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి చూసాం. ఈరోజు కాపుల్లో పూర్తి చీలిక వచ్చినట్టుగా చూడొచ్చు. ముద్రగడ గారు అలానే హరిరామ జోగయ్య గారు తనయుడు వీళ్ళందరూ వైసీపీ వైపు రావడం, పవన్ కళ్యాణ్ వెంట నేను కాపు పార్టీ కాదు అని చెప్పుకుంటూనే కాపుల పెద్దన్న పాత్ర గురించి ఆహ్వానించినటువంటి పవన్ కళ్యాణ్ మరొక వర్గంగా మారిపోవడం, ఇది రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా? ఇక్కడ ఇంకొక కోణం చూడాలి. ఎలా అంటే వారు ఉద్యమం చేసిన సందర్భంలో వారు కుల నాయకంగా నాయకత్వంతో ఉన్నప్పుడు కులం వారి వెనుక ఉంటుంది, కుల నాయకుడిగా గుర్తిస్తుంది వారిని. వారు ఇప్పుడు కులం కాదు, నేను కుల ప్రస్తావన కాదు, తాను వైసీపీలో జాయిన్ అయ్యాను, వైసీపీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారిని ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూస్తారు, మీరు చూసే విధంగా మేము కష్టపడతాం అనే దాంట్లో ముద్రగడ గారు వ్యాఖ్యానిస్తా ఉన్నారు, ప్రకటిస్తా ఉన్నారు. ఈ సందర్భంలో నేను కుల నాయకుని కాదు అని వారు చెప్తున్న సందర్భంలో కులం వారు వెనకపోయే పరిస్థితి ఉండదు. వైసీపీలో ఉండే సామాజిక కోణంలో వైసీపీలో ఉండే కాపులు వారిని ఆరాధించే పరిస్థితి ఉంటుంది, కానీ నీకు ఇతర అంటే న్యూట్రల్ గా ఉన్న కాపులు కానీ బయట ఉన్న కాపులు కానీ వీరంతా కూడా ముద్రగడ గారి వైపు చూసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు అంటే ఇప్పటి వరకు కాపులకు రాజ్యాధికారం అనే నినాదంతో ముద్రగడ గారు చేసినటువంటి ఉద్యమాలు కానీ లేదా కాపులు చేసినటువంటి ఉద్యమాలు కానీ ఇవన్నీ బుడిదలో పోసిన పన్నీరుగా చూడాలా? ఎందుకంటే 30 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉంటారు, ఈయన ఆయన గెలిపించడం కోసం శ్రమిస్తూ ఉంటారని సంకేతాలు ఆయన ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఒక పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు భుజాల మీద మోయడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు కాపులను తాకట్టు పెట్టారు అన్నారు. ఇప్పుడు ముద్రగడ గారు చేస్తున్న దాన్ని ఏ విధంగా సమర్థించుకోవచ్చు, అంటే కాపు చేసి దీన్ని ఏ విధంగా చూస్తుంది? ముద్రగడ గారికి సంబంధించిన అంశంలో ముద్రగడ గారు కాపు ఉద్యమంలో కానీ కాపు వర్గం వైపు కానీ కాపుల వైపు కానీ లేనని నిన్న ప్రకటించారు. నిన్న వేరే ఛానల్ ఇంటర్వ్యూలో నేను కూడా చూశాను. వారు మాట్లాడుతూ ఎక్కువగా ప్రస్తావించింది ఏంటంటే కులం కంటే కూడా ఎవరైతే తన వర్గం ఉందో ఆ వర్గం కోసం నేను నా వర్గాన్ని నేను కాపాడుకుంటా, నా వర్గంతో నేను ముందుకు పోతా, తన మీద విమర్శలు చేసే వీరమహిళల పట్ల కూడా వారు ప్రస్తావించారు. అంతకంటే ఎక్కువ అభిమానంతో తన వర్గంలో ఉండే మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా తిరుగు ప్రశ్నలు సంధించే అవకాశంగా ఉంది అనేది కూడా వారు ఆ వ్యాఖ్యలో ప్రస్తావించారు. అంటే సామాజిక అంశం కంటే కూడా వారు రాజకీయ కోణంలోనే వారు ప్రస్తావిస్తా ఉన్నారు. వారిని రాజకీయ కోణంలోనే ఒక వైసీపీ నాయకుడిగా చూడాల్సిన ఆవశ్యకత ఉంది కేశవ్ గారు. అయితే చేస్తున్నటువంటి విమర్శలు, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు, అలానే పవన్ కళ్యాణ్ పైన చేస్తున్నటువంటి ఓడగొట్టి తీరుతాం అనేటువంటి ఛాలెంజ్లు సవాళ్ళు, వీటిని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలు కానీ ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఒక సమాధానం చెప్పొచ్చు, కానీ రాజకీయాన్ని కులంతో నిన్నటి వరకు మేళవించి మాట్లాడినటువంటి నాయకుడు ఈరోజు కులంతో సంబంధం లేకుండా కులాన్ని పరిచయించి మాట్లాడినంత మాత్రాన ఆయనకి ఆ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా పక్కకు జరిగిపోతాయని అనుకోవచ్చా? మీరు మంచి పాయింట్ అది చేశారు. ప్రధానంగా గతంలో పవన్ కళ్యాణ్ గారి అంశంలో పవన్ కళ్యాణ్ గారు వరుస జరిగినప్పుడు వైసీపీ కాపు, పవన్ కళ్యాణ్ గారు వరుస జరిగినప్పుడు వైసీపీలో ఉన్న కాపు వర్గానికి సంబంధించిన నేతలు కానీ వైసీపీకి అనుకూలంగా ఉండి బయట సామాజిక కోణంలో పనిచేసే కాపు వర్గ నాయకులు కానీ వారు తెర మీదకి వస్తారు, వారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో విమర్శలు చేసుకోవన్నా కాపు వర్సెస్ కాపు, ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రాంతోటే కొయ్యాలనే ఒక ఫార్ములా ఒక కాపు వర్గం మీద ప్రయోగిస్తూ ఉన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారో మొన్నటిదాకా కూడా పేర్ని నాని గారు కానీ ఇతర నాయకులు కానీ అంబటి రాంబాబు గారు కానీ లేదంటే ఇటువంటి ప్రస్థానంతో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు జరిగినాయి. అవి రాజకీయ కోణంలో జనసేన వర్సెస్ వైసీపీగా ముందుకు వెళ్ళినాయి. దాని మీద అది వ్యూహం రాజకీయ కోణంలో కాపును కాపుతోనే కొట్టాలి అనే దాంట్లో అక్కడ ఏదైతే జనసేన వైపు ముద్రగడ గారు వెళ్లకుండా వైసీపీకి తెచ్చుకోవడంలో కానీ
జనసేన తెలుగుదేశం పొత్తులో తెలుగుదేశానికి సంబంధించిన ఏదైతే నాయకత్వం ముద్రగడ గారిని విభేదించింది అనే దాంట్లో ప్రచారంలో కానీ కారణాలు ఏదైనా ఇక్కడ కాపు వర్సెస్ కాపు నడుస్తూ ఉంది. మీరు ఇంకొక విషయం గమనిస్తే మీకు వైసీపీలో చౌదరీసుకు సంబంధించిన స్థానాలు, శాసనసభ స్థానాలు తీసుకున్న ప్రకటించిన స్థానాలు ఉన్నాయి. కానీ వైసీపీలో చౌదరీస్ ఎందుకు పోటీ చేయాలి అనే ప్రస్తావన కానీ విమర్శలు కానీ తెలుగుదేశం వైపు నుంచి జరగట్లేదు. అదే కోణంలో రెడ్డీసు తెలుగుదేశంలో పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి రెడ్లు ఏదైతే ఆ సంఘాల వైపు నుంచి రెడ్ల మీద దాడులు కొనసాగట్లేదు. కానీ ఏదైతే జనసేనకు సంబంధించిన వర్సెస్ జనసేన వర్సెస్ వైసీపీలో కాపు వర్సెస్ కాపుగా విమర్శలు దాడులు ఇవన్నీ కూడా ఎక్కువ కొనసాగుతున్నాయి. కాపుల మీదే ఈ విమర్శలు కాపుల మీదే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మీరు బాగా సున్నితంగా గమనించండి ఈ విషయాలన్నిటి కూడా. కాపు నాయకుల మధ్య కాపు సంఘాల మధ్య వచ్చినటువంటి విభజన రేఖలే దీనికి కారణం అని అనుకోవచ్చా? ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత కొన్ని కాపు సంఘాలేమో ఆయన పూర్తిగా బహిష్కరిస్తున్నాం మేమనేటువంటి మాట ప్రకటించినాయి. ఎందుకంటే మేము కాపు జాతి పెద్దన కాదని ఆయనకు అంతటా ఆయన చెప్పుకున్నారు కాబట్టి మేము బహిష్కరిస్తున్నామని వాళ్ళు చెప్పారు. ముద్రగడ పద్మనాభం గారేమో పవన్ కళ్యాణ్ ఓడిస్తాము, ఇతర కాపు నేతలందరినీ కూడా పిఠాపురం పరిధిలో ఉన్నటువంటి కాపు నేతలందరినీ కూడా తన వైపు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆయన ఓటమే లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అదే పర్సనల్ రైవలరీ లాగా కనిపిస్తుంది చూస్తానికైతే. బట్ మీరు పార్టీ వర్షన్లో చెప్తున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన అనే అనుకుందాము. ఇది కాపుల్లో ఒక సంక్షోభానికి లేదా కాపుల్లో ఒక విభజన రేఖకి దారితీయడం లేదా కాపు రిజర్వేషన్ల కోసం అతిపెద్ద ఉద్యమాలు చేసినటువంటి కాపు జేఏసీగా మీరేం చెప్తారు? ఇప్పుడు కాపుల్లో విభేదాలందానికి దీంట్లో అవకాశం లేదు. ఇది పూర్తిగా వైసీపీ వర్సెస్ జనసేనకు సంబంధించిన అంశం. అయితే దీంట్లో గెలుపు ఓటములకు సంబంధించిన అంశంలో కనుక మీరు తీసుకున్నట్టయితే కాకినాడ జిల్లా కానీ ఉమ్మడి ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో ముద్రగడ గారి సంబంధాలు, వారి యొక్క పాత్ర, ఉద్యమాలు ఇవన్నీ కూడా వారు రాజకీయ కుటుంబం ఉండటం, వారి తాతగారి దగ్గర నుంచి వారి ఫాదర్ కూడా శాసనసభ్యులుగా పనిచేసి 2 సార్లు ఈ విధంగా ముందుకు పోయిన పరిస్థితుల్లో కాకినాడ జిల్లాలో పట్టున్న నాయకులు ముద్రగడ. ఇదే కోణంలో తీసుకున్నట్టయితే జనసేనకు సంబంధించి కాపు సెంటిమెంట్ బలంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు వైసీపీ ముద్రగడ గారితో పోటీ చేయించకుండా కూడా ప్రచారానికి ఒక ఐకాన్ గా వాడుకుని కాపు ఓట్లను ప్రభావితం చేయాలనే దాంట్లో ముందుకు పోయే క్రమంలో ఒక పథకం ప్రకారం గెలుపుని నిర్దేశించాలనే దాంట్లో ముందుకు పోతున్న పరిస్థితుల్లో దీన్ని మనం చూసుకున్నట్టయితే ఏదైతే వైసీపీకి టార్గెట్ జనసేన, జనసేన అధినేత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఓటమి పాలు చేయాలి. అదేవిధంగా అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించే పరిస్థితి ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో. అదే మనం ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే అక్కడ పూర్తిగా కాపు వర్గాలు అధికంగా ఉన్న నియోజకవర్గం, దాంట్లో వైసీపీ అధినాయకత్వంలో ఉన్న పెద్దలు ముద్రగడ గారు అక్కడ ప్రచార బాధ్యతలు వారికి నియోజకవర్గంలో మండల వారీగా పెద్ద స్థాయి నాయకత్వాన్ని బాధ్యులుగా పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే దాంట్లోనే వైసీపీ రాజకీయ వ్యూహంతో పోతూ ఉంది. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే జనసేనలో చేరాల్సిన ముద్రగడ గారిని వైసీపీలో వైపు తీసుకుని, అంటే జనసేన బలాన్ని వైసీపీ వైపు తెచ్చుకుని సామాజిక అంశంలో వారు జనసేనలో జాయిన్ అయినట్టయితే ముద్రగడ గారు ఎవరి మీద ఫైట్ చేసే పరిస్థితి లేదు, అక్కడ వైసీపీ మీద ఫైట్ చేయాల్సిన పరిస్థితి లేదు. కానీ రాజకీయ వ్యూహంలో వైసీపీ వారిని తన వైపు తెచ్చుకుని అదే జనసేన నాయకత్వం మీద వారిని పోరాడే విధంగా కాపు వర్సెస్ కాపు కోణంలో వైసీపీ ముందుకు పోతుంది. అంటే రాజకీయ వ్యూహంగా దీన్ని భావించాలి. జేఏసీ ఎవరికి మద్దతు ఇస్తుంది రాజకీయ వ్యూహంలో? రాజకీయ వ్యూహంలో జేఏసీ పాత్ర ఉండదు. రాజకీయ జేఏసీ అనేది కాపులకి ఏం మద్దతు ఇస్తుంది? ఎక్కడైనా కాపులకి ఇబ్బంది జరిగినా, నాయకత్వానికి ఇబ్బంది జరిగినా వారిని కాపాడుకుంటూ ముందుకు పోయే పరిస్థితుల్లోనే జేఏసీ ఉంటుంది. జేఏసీలో ముఖ్య నేతలుగా ఉన్న అనేక మంది రకరకాల పార్టీలో ఉన్నారు. వారు ఆ పార్టీలో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఈస్ట్ వెస్ట్ లో ఉండేవాళ్ళు ఎక్కువ తెలుగుదేశంలో, ఇతర జిల్లాల్లో ఉండేవాళ్ళు వైసీపీలో, కొన్ని ప్రాంతాల్లో జనసేనలో, కొన్ని ప్రాంతాల్లో బీజేపీలో ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఉద్యమ సందర్భంలో జేఏసీలో ప్రధాన భూమిక పోషించి కీలకంగా ఉన్నారో వాళ్ళంతా వారి ఆ పార్టీలకు సంబంధించి అనుకూలంగా వారి ఎవరికి ఉన్న ప్రాంతాల్లో వారు పనిచేసుకుంటా ఉన్నారు. అలాగా
ఆ పార్టీలో లేకుండా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నాం మేము. కాబట్టి న్యూట్రల్ గా పద్మనాభం గారు, ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమకారుడిగా పేరున్నప్పటికీ కూడా అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్రగడ అస్త్రాన్ని పిఠాపురంలో ప్రయోగించారు. ఇప్పుడు జనసేన పార్టీ అంకురిస్తున్నటువంటి సమయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ ప్రభావాన్ని ఉపయోగించి రాజకీయం చేసేటువంటి ఎత్తుగడ వేశారు. ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడుతున్నటువంటి విధానం, వైఖరి కూడా పూర్తిగా అటు చిరంజీవికి, ముఖ్యంగా సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం పైన విపరీతమైనటువంటి యావగింపుతో మాట్లాడుతున్న ధోరణి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా దీనిలో ఏమైనా అంశాలు ఉన్నాయా? ఇది కేవలం రాజకీయ కోణంలోనే చెప్పే అంశమా? వ్యక్తిగతంగా లేదు కానీ దీంట్లో వారు చెప్పే కోణాలు రెండు ఉన్నాయి. ఒకటి సినిమాల్లో హీరో మీరు, నేను రాజకీయాల్లో హీరో మీరు అనేది వారిని వారు వారి గురించి వారు ప్రస్తావించుకుంటా ఉన్నారు. సినిమాల్లో ఉండి రాజకీయాల్లోకి వచ్చి నాయకత్వం వహించిన వాళ్ళు రాజకీయాల్లో సమయం వెచ్చించరు, ఎక్కడైతే పోటీ చేస్తారో ఆ సమస్యల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు, దానికి సంబంధించి తాను నియోజకవర్గంలో ఇబ్బందులు పాలయ్యాన్ని గెలిపించనే దాంట్లో కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. కారణం ఏదైనా వారు మాట్లాడిందంటే సినిమా వర్గాల నుంచి ఒక్క స్పందన కూడా లేదు కేశవ్ గారు. ఇది యాక్చువల్గా సినిమా వర్గాల నుంచి కానీ సినిమా సంఘాల నుంచి కానీ అనేక విభాగాలు ఉన్నాయి, 24 విభాగాలు ఉన్నాయి సినిమాల్లో. మరి ఒక్కళ్ళన్నా స్పందించాలి కదా, సినిమాలో నుంచి వచ్చి రాజకీయాల్లో పోటీ చేసి ఇబ్బందులు పాలవుతున్నారు, వారికి ప్రజాకర్షణ ఉన్నా వారు రాజకీయాల్లో ప్రజలకి న్యాయం చేయరు అనేది వారు ప్రకటించినప్పుడు సినిమాల వైపు నుంచి ఒక కామెంట్ కానీ ఒక విమర్శ కానీ ఒక సమాధానంగా లేదు. ఈ రోజు దాకా పెద్దలు ముద్రగడ గారు దాని మీద సినిమా వర్గాల మీద మాట్లాడే సందర్భంలో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఒకటే, లేని టార్గెట్ చేసిన అంశంగా చూస్తున్నారేమో సినిమా ఇండస్ట్రీ మొత్తానికి సంబంధించిన అంశంగా కాదేమో. అలా ఎలా అవుతుంది, ఒక సినిమాలో సినిమా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయాల్లో ఉండేవాళ్ళు సమయం కేటాయించినప్పుడు ఒక ఎన్టీఆర్ పెద్దలు ఎన్టీఆర్ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని ఆ ప్రజలు రిసీవ్ చేసుకోలేదు, ప్రజలు వారిని హర్షించలేదు అని చెప్పారు ఎవరిని? ఎన్టీఆర్ గారిని, అదేవిధంగా దేవంగత నేత ఎంజి రామచంద్రన్ గారు ఇద్దరు మాత్రమే ప్రజాకర్షణ నాయకులుగా మిగిలారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి అనేది వాళ్ళు స్పష్టత ఇచ్చారు. కానీ అదే ప్రజారాజ్యం స్థాపించిన చిరంజీవి గారు 18 నియోజకవర్గాలు గెలిచారు మొదటిసారి పార్టీ పెట్టిన మొదటి వేడతే 18 మంది శాసనసభ్యులు గెలిపించుకున్నారు. వాళ్ళు విజయవంతంగా ముందుకెళ్లిన పరిస్థితే చెప్పుకోవాలి మనం పార్టీ కొత్త పార్టీ. అంటే అక్కడ జయలలిత 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత ఉంది, సినిమా రంగం నుంచి వచ్చి విజయం సాధించింది. అలానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు, మరి వీళ్ళెవరూ స్పందించట్లేదు అంటే ఇది కేవలం కాపుల మధ్య జరిగేటువంటి సంఘర్షణగా చూస్తున్నారు అనుకోవాలి అందరూ. ఇప్పుడు బయట నుంచి స్పందన ఎందుకు లాదు, ఎందుకు రాలేదు, రాజకీయ కోణంలో మనం ఎందుకు స్పందించాలి, అధికారంలో ఉన్న పార్టీని విభేదించినట్టు అవుతుంది కాబట్టి మనం ఎందుకు స్పందించాలని సినిమాలో ఉన్న రాజకీయ నాయకులు అనుకుని ఉండొచ్చు. కానీ వారి విమర్శ అందరికీ వర్తిస్తుంది. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు విమర్శ చేశారో ఒక పవన్ కళ్యాణ్ గారికే వర్తించదు. అది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ మధ్య చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, రెండు వైపులా ప్రచారం చేస్తున్న వాళ్ళు, వీళ్ళన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ నాయకుడుగా మాట్లాడే వ్యాఖ్యలుగానే చూడాలి. ఇది వైసీపీ అధినాయకత్వం వ్యూహం ప్రకారం కాపును కాపులతోటే కొట్టాలి, కాపును కాపుతోటే విమర్శలు చేయాలి, కాపుని కాపునే టార్గెట్ తో పెట్టుకోవాలనే దాంట్లో వైసీపీ వ్యూహంగానే మనం చూడాల్సిన అవసరం. ఫైనల్గా మీరు ఏం చెప్తారు, పిఠాపురంలో వైసీపీ వ్యూహం ఫలిస్తుందా, జనసేన పోరాటం ఫలిస్తుందా? మొత్తంగా కాపు వర్గాలు విజయం సాధిస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు గెలిచినా కాపులే, అక్కడ పోటీలో ఉన్న వాళ్ళు ఎవరు గెలిచినా కాపులే, కానీ ఎవరి వైపు నిలబడతారు ఇప్పుడు కాపులు అనేది కదా. అది ఒక సంతోషం. ఎందుకంటే కనీసం చాలా నియోజకవర్గాల్లో కాపు నియోజకవర్గాలు ఇతర సామాజిక వర్గాలు తీసుకెళ్లిపోతా ఉంది. నిన్న ఇంకొక చూసుకున్నట్టయితే నిన్న గుంటూరు జిల్లాకు సంబంధించిన పార్లమెంటు నాయకత్వంలో, తెలుగుదేశం నాయకత్వంలో నిన్న పెద్దల చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అక్కడ లోకల్ గా తీసుకెళ్లి కల్పించిన పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడిగా గుంటూరు జిల్లాలో కాపులకి అన్యాయం జరుగుతుంది, కాపు అభ్యర్థులే లేరు పూర్తిగా, అసలు మా వర్గాలకి న్యాయం జరగట్లేదు అనేది అంతర్గత సమావేశం ఒకటి జరిగింది. దానికి పెద్దల చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అనేది నాకు సమాచారం. అంటే ఇంత పటిష్టమైన సామాజిక వర్గంగా ఉండి గుంటూరు జిల్లాలో ఒక్క కాపు కూడా అక్కడ స్థానం లేదు. 250,000 ఓట్లు ఉన్న చోట కాపులకి స్థానం లేదు.
ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం వైపు నుంచి కాపు అభ్యర్థుల్ని 43 స్థానాలు ఇప్పించాల్సిన అవసరం, ఇది ఇవ్వాల్సిన అవసరం తెలుగుదేశం అధినాయకత్వం ఉంది. కానీ ఆ కోణంలో కుదరలేదు. ఇది కూటమి, 3 పార్టీలు, సమన్వయం, రకరకాల కారణాలతోటి అధినాయకత్వం చెప్తా ఉంది. కూటమి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ ప్రస్తావనే జరగట్లా. మన వైసీపీ జనసేన వర్సెస్ వైసీపీ చూస్తా ఉన్నాం. కాపులకు సంబంధించిన ప్రాధాన్యతని కనుక మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశంలో కానీ కూటమికి సంబంధించిన దీంట్లో కానీ న్యాయం జరగలేదనే చెప్పుకోవాలి. కానీ వీటన్నిటి మీద మాట్లాడలేని పరిస్థితిలో ఉంది సామాజిక వర్గం. ఎందుకంటే ఒక పక్క కాపులు ఓన్ చేసుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉమ్మడిగా కూటమిగా వెళ్తా ఉన్నారు. ఎవరు ఎక్కడ స్పందిస్తే ఎవరికి ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే దాంట్లో మీమాంసలో కాపు వర్గాలు ఉన్నాయి. ఇంకో పక్క వైసీపీలో 30 శాసనసభ స్థానాలు, 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మరి కాపు సంఘాలు కానీ ఇతర నాయకులు కానీ కాపు అభ్యర్థులను గెలిపియమని పిలిపి ఇవ్వాలా, లేదంటే కాపు శాసనసభ్యులు గెలిపియాలని పిలిపియాలా, లేదు కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోర్షన్స్ మేజర్ పోర్షన్స్ జనసేనతో ఉన్నారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో జనసేన అధినేతని గెలిపించుకునే ప్రయత్నం కూడా కాపులు చేయరా? దానికి కూడా ఒక పిలుపు ఇవ్వలేరా జేఏసీ నేతలు కానీ ఇతర ప్రధానమైన కాపు సంఘాలు? ఆల్రెడీ అందరు చెప్పారు. ఏదైతే కుటుంబ పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో తప్పనిసరిగా వారి వెనక కులం 90-95% ఉంది, తప్పనిసరిగా వారి విజయావకాశాల కోసమే అందరూ పనిచేస్తారనేది అనేక వేదికల మీద అనేక సంఘాలు, దాదాపుగా అన్ని సంఘాలు చెప్పినాయి. ఆ విధంగా ముందుకు పోయినాయి. ఎక్కడ దాంట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి సంబంధించిన అంశంలో ఎక్కడ కులం విభేదించలేదు. కాకపోతే అక్కడ వైసీపీలో కూడా పోటీ చేసే శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు 5 స్థానాలు ఇచ్చారు, శాసనసభ స్థానాలు 30 ఇచ్చారు. తెలుగుదేశంలో చూసుకున్నట్టయితే కూటమికి సంబంధించి ఇది కానీ దామాష ప్రకారం ఏదైతే 43 స్థానాలు రావాలో అది రాలేదు. రాయలసీమ ప్రాంతాల్లో దాదాపు 64 స్థానాల్లో బలిజలుగా ఉంటే మా బలిజలకి అసలు కనీసం నామమాత్రపు స్థానాలు కూడా లేని పరిస్థితి ఉంది. అదేంటంటే అసలు వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ అసలు వాళ్ళు ఎవరికి లేదు, మేము ఆ కొద్ది గొప్ప ఇచ్చామనేది కూడా తెలుగుదేశం చెప్తా ఉంది. ఈ విధంగా చూసుకుంటే మొత్తంగా చూసుకున్నట్టయితే నష్టపోయిన కులం కాపు వర్గాలు, తక్కువ పర్సంటేజ్ ఉన్నా తక్కువ రేషియో ఉన్నా ఇతర సమాజ వర్గాలకు వాళ్ళు న్యాయం చేస్తున్నారు. వాళ్ళని ఎక్కడ కూడా కాదనలేదు, ఎక్కడ కూడా విడనాడలేదు. ఇక్కడ పిఠాపురంకి వచ్చేసరికి ఒక ప్రెస్టీజ్ వారుగా మారిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ కాపులు ఎటు నిలబడతారనేటువంటి చర్చ ఎక్కువ నడుస్తుంది. దానిపైన జేఏసీ కానీ లేదా ఇప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత, షెడ్యూల్ ప్రకటన అయిపోయిన తర్వాత జరిగిన ప్రకటన, అంతకుముందు చాలామంది ప్రకటనలు చేశారు, తర్వాత కూడా చాలా పరిణామాలు జరిగినాయి. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కాపుల వ్యూహం ఎలా ఉండబోతుంది? కాపులు ఇప్పటికే చాలా సంఘాలు కానీ ముఖ్య నేతలు కానీ పిఠాపురం వైపు వెళ్ళటం జరిగింది. చాలా మంది అక్కడి నుంచి మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నామని చెప్పి ఫోన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి వెంట సామాజిక వర్గం పిఠాపురంలో నడుస్తా ఉంది కేసు. దాంట్లో అక్కడ ఇది లేదు, వారి పిఠాపురంలో కొంగా గీత గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా దగ్గర సత్సంబంధాలు కలిగిన అభ్యర్థు వాళ్ళిద్దరు కూడా. ఎందుకంటే వంగాగి మీకు పార్టీలోకి వచ్చేయమంటారు, అందుకేనా జనసేనలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు, అభ్యర్థిని ప్రత్యర్థిని ఆహ్వానిస్తున్నారు. ఏదైనా వారికి ఉన్న బంధుత్వంతో కానీ స్నేహభావంతో కానీ ఇద్దరు కూడా దగ్గర బంధాలు కలిగిన వ్యక్తులు వాళ్ళు. రాజకీయ కోణంలో వైసీపీ వర్సెస్ జనసేన సంబంధించి ఇతరులు ఎంత విమర్శలు చేసినా, ఎంత దాడులు చేసినా, ఏ విధంగా ముందుకు పోయినా, వారి వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య శత్రుభావం రేఖిత అనే దాంట్లో నేను లేను. ఎందుకంటే వంగా గీత గారి గురించి కూడా మనకి తెలుసు కాబట్టి, ఇన్ని దశాబ్దాల్లో పనిచేసిన విధానం, వారు ప్రజారాజ్యంలో పనిచేసిన విధానం, తర్వాత కూడా వారి కుటుంబంతో వారికి సత్సంబంధాలతో ముందుకు పోయిన పరిస్థితి మనం కనుక పరిశీలించినట్టయితే వారు ఎక్కడా కూడా అంతర్గతంగా శత్రువుగా విభేదిస్తారనేది నేను అనుకోను. రైట్, థ్యాంక్ యూ జనార్దన్ గారు మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు. ఇది కాపులకి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ ఈక్వేషన్ ఒకవైపు, వైసీపీ వర్సెస్ జనసేన ఈ నేపథ్యంలో ఎవరు ఎటువైపు నిలబడుతున్నారు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది. ముఖ్యంగా పిఠాపురం వైపే అన్ని దారులు వెళ్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ని గెలిపించుకుంటామని కాపుల్లో ఎక్కువ వర్గాలు చెబుతుంటే, మరోవైపు ముద్రగడ పద్మనాభం ఇస్తున్నటువంటి పిలుపు మేరకు ఓటమి తథ్యం అనేటువంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. దానిపైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు కాపు జేఏసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి చందు జనార్దన్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.